ఫ్రెండ్స్, ఈరోజు మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రష్మి యూకేకి వెళ్తుంది, సో ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాం. తన ప్యాకింగ్ అంతా ఎలా చేసుకుంటుంది, అవి ఏదైనా మనకు ఉపయోగపడేటివి అయితే షేర్ చేస్తాను. ఓకే, ఇక వెళ్ళిపోదాం. వచ్చేయండి అక్క వాళ్ళ ఇంటికి. ఫ్రెండ్స్ చూసారా, మిక్సీ మన రష్మి తీసుకుందంట. ఎక్కడ తీసుకుందో తెలియదు, కానీ ముచ్చటగా ఉందని మీకు చూపిస్తామని తీసుకున్నాను. కానీ చాలా వెయిట్లెస్గా కూడా ఉంది. ఒకవేళ మీరు ఎక్కడికైనా అవుట్ ఆఫ్ కంట్రీకి పంపించాలంటే ఇలాంటి మిక్సీలు తీసుకోండి. రష్మి ఎక్కడ కొన్నా చెప్తే ఇంకా బాగుంటుంది. గుర్తులేదా అండి? గుర్తులేదా? హైదరాబాద్ అట్లా? బెంగళూరు సిటీ. ఓకే, బెంగళూరు సిటీ మార్కెట్లో తీసుకుందంట. ఇంకొకటి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా అన్నమాట, ఇక్కడ మిక్సీ జార్ ఈ విధంగా ఉంది. చూడండి ఎంత బాగుందో కప్పు, చూసేదానికి చాలా అందంగా కూడా ఉంది కదా. కానీ దీన్ని ఇలా లాక్ చేయాలి, తర్వాత ఇలా అన్నమాట ఇట్లా లాక్ అయిపోతుంది. కానీ చాలా వెయిట్లెస్గా ఉంది. పౌడర్ కూడా చాలా బాగా మెదుగుతుందంట, మెత్తగా పేస్ట్ అయిపోతుందంట, పౌడర్ అయిపోతుందంట. మెయిన్ వెయిట్లెస్గా కోసం దీన్ని తీసుకుందంట. నాకు బాగా అనిపించి దీన్ని మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలాంటిది ఎక్కడైనా ట్రై చేసి తీసుకోండి, చాలా బాగుంది. సో మన రష్మి కోసం కరివేపాకు రెడీ అయిపోయింది. ఒకటి డ్రై, ఒకటి వెట్. ఓకే, ఇక్కడ ఫ్లవర్స్ లోపల పెట్టేస్తావు కదా. ఈ కవర్ చూడండి, ఫ్లవర్స్ 3 మంత్స్ దాకా ఉంటాయంట. సో దీని లోపల మనం ఫ్లవర్స్ చేసినట్లయితే 3 మంత్స్ దాకా ఉంటాయంట. ఇవి కూడా యూకేకి వెళ్తున్నాయి అన్నమాట, ఇక్కడ నుంచి ఫ్లవర్స్. ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అంట, అందువల్ల రష్మి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇవి తీసుకుపోతూ ఉంటుంది. చూసారా, ఇవి దుబాయ్లో తీసుకుందంట. పర్ఫ్యూమ్ బాటిల్స్ చాలా బాగున్నాయి, స్మెల్ రెండు కూడా. ఇవి రెండు కూడా పూజీకి ఇచ్చింది, చాలా బాగున్నాయి అన్నమాట. అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఇవి కూడా. తర్వాత ఇంకా మనం ఇది కూడా చూపించాలనుకుంటారేమో, ఎందుకంటే నాకు బాగా అనిపించింది. తను కూడా యూకేకి తీసుకెళ్తుంది, ప్లీజ్ అక్క ఇది కూడా చూపించొద్దు అంటుంది. కానీ ఇది మిక్కీ అనే కంపెనీది, చాలా వెయిట్లెస్గా ఉంది, 170 రూపీస్ అంట. కానీ ఇలాంటిది మనం ఏదైనా ఎంత దూరం చిమ్మినా కూడా చేయి నొప్పి పుట్టదు. అందువల్ల ఇది తను అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడంతా కొంచెం చిన్న వర్క్ కూడా వ్యాక్యూమ్ ఆన్ చేయాలంటే చాలా కష్టమవుతుందని రష్మి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంది. 170 రూపీస్ అంట, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఏమనుకుంటున్నారు తెలుసా, ఇది పెట్టికోట్టు. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ వస్తుందంట. కాకపోతే మనకు ఒకవేళ లావుగా ఉన్నా సన్నగా ఉన్నా షేప్ కరెక్ట్గా వచ్చేదానికి ఇది వాడతారు. అసలు నాకైతే తెలియదు, జస్ట్ ఈరోజు నేను చూసాను ఇది. సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఈ కంపెనీ ఏం కంపెనీ అయితే ఉందో అది కావాలంటే నేను పిక్ పెడతాను, నాకు తెలియదు ఏ కంపెనీ అయినా మీరు తీసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటుందంట, బాగా పట్టేసినట్లు మన ఒకవేళ లావు ఉన్నా కొంచెం స్టిఫ్గా బాగుంటుందంట. శారీ కట్టుకున్నప్పుడు కూడా లుక్ బాగుంటుందంట. సో అది వీళ్ళు చెప్పడంతో నేను మీకు కూడా తీసి చూపిద్దామని వీడియో చేసేసాను. సో నేను కూడా ఇది తీసుకోవాలనుకుంటున్నాను, బాగుంటుందో లేదో చూస్తాము. సో అక్క వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి నేను మీకు కూడా చూపిస్తున్నాను. సో కంపెనీ పేరు నేను మళ్ళీ పిక్ పెడతాను ఒక్కసారి, మళ్ళీ ఫోటో కూడా పెడతాను నేను. కొంచెం ఇది సైజ్, హిప్ సైజ్ కూడా మనం ఫ్లెక్సిబుల్గా ఉన్నది, ఎల్ సైజు ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఈ కొత్త ప్రోడక్ట్ నేను ఈరోజే చూసాను అనమాట. ఇదేంటంటే సైజు మీకు ఏ సైజు దాని దానికంటే చిన్నది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్ సైజ్ అనుకోండి, ఎం సైజ్ తీసుకోవాలి, అప్పుడే మీకు కరెక్ట్గా ఫిట్ అవుతుందంట. చాలామంది టైట్గా ఉంది కదా అనుకుని నెక్స్ట్ సైజ్కి వెళ్ళొద్దు, మీరు టైట్గా ఉండేటట్టు తీసుకుంటేనే మీ షేప్ అనేది బాగుంటుంది. సో ఇది ఒకసారి మీరు కొనేటప్పుడు ఒకసారి మీరు ట్రయల్ చేసి తీసుకోండి. ఎలాగంటే ఎలాగా నా సైజ్ ఎల్ కదా అని సెల్ తీసేసుకోవద్దండి. ఎల్ ఉంటే ఒక సైజ్ తక్కువ తీసుకోవాలంట, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తారు కాబట్టి. ఈ జస్ట్ ఇది మీకు ఇన్ఫార్మ్ చేయడానికి చెప్పాను ఇది. ఓకే, తను అల్లం కూడా ఈ విధంగా జిప్ లాక్ కవర్లో తీసుకెళ్తుంది. ఈ విధంగా పీల్ చేసి తీసుకెళ్తే చాలా రోజుల పాటు స్టాక్ ఉంటుందంట. సో ఇది కూడా తను రెడీ చేసుకుంది. తర్వాత ఫ్లవర్స్ అయితే ఒక్కరోజు ఫ్లవర్ 100 రూపీస్ అంట, అందువల్ల ఫ్లవర్స్ కూడా తీసుకెళ్తుంది. 3 మంత్స్కి సరిపడా చామంతులు
రబ్బర్ లాగా ఉంటాయి కదా ఆ చామంతి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసారా, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఏదైనా మనకు చేతులు ఏదైనా వెయిట్ ఎత్తో లేకపోతే నార్మల్గా కొంతమందికి ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను. ఈ విధంగా వాళ్ళ రష్మి వాళ్ళ పనమ్మాయి ఈ విధంగా చేస్తుంది అన్నమాట. కర్పూరం ఉంటుంది కదా, నార్మల్ కర్పూరం కాదు, గడ్డ కర్పూరం. ఇది నువ్వుల నూనెతో కలిపి ఈ విధంగా మసాజ్ చేయాలి. మసాజ్ అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసినట్లయితే హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ పెయిన్ ఉంటే పోతుందంట. సో వాళ్ళ పనామి చేసే విధానం మీకు కూడా చూపిస్తున్నాను. ఏదైనా నొప్పులుగా ఉంటే ఈ విధంగా చేసుకున్నట్లయితే కొంచెం రిలీఫ్ అయితే వస్తుందంట. 100% తగ్గిపోదు కానీ కొంచెం రిలీఫ్ అయితే వస్తుందని చెప్పింది. అందువలన ఇది కూడా మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా మసాజ్ చేయాలి. అంటే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మనకు బాగా క్యూర్ అవుతుంటాయి మనం హాస్పిటల్కి వెళ్లకుండా కూడా. తర్వాత మనం ఒక దారిలో ఒక డాబాకి వెళ్ళాం. ఆ డాబాకి వెళ్ళినప్పుడు చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది అక్కడ వాతావరణం అంతా కూడా. మామిడి చెట్లు, ఆ మామిడి చెట్ల కింద మనం భోంచేయచ్చని ఒక ఆశతో ఆగాం. చూడండి సరౌండింగ్స్ ఎంత బాగుందో, ఎదురుగా కొండలు, తర్వాత ఇటుపక్కేమో పెద్ద మామిడి తోట, అంటే దాదాపు చాలా ఎకరాల్లో మామిడి తోట ఉంది. సో అక్కడ లంచ్ చేద్దామని ఆగాం. ఒక్కసారి నేను అది షేర్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళు ఏ విధంగా నాన్ ఏ విధంగా చేస్తారో అది కూడా మీతో షేర్ చేస్తాను. ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మామిడి తోట కింద మామిడి తోట దగ్గర భోజనం చేయాలని చాలోలుగా ఉంది, కానీ ఇక్కడ బాగుంటుందో లేదో తెలియదు. కానీ కేవలం మామిడి తోట కింద చేయొచ్చు అని మాత్రం ఆగాం. చూద్దాం టేస్ట్ చేసిన తర్వాత ఈ డాబా ఎలా ఉంది అని చెప్పి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా బెంగళూరు నుంచి ఆంధ్రాకి వెళ్ళేదారులో ఈ డాబాలో మాత్రం తినకండి. మేము ఏదో మామిడి తోట తిందామని దిగాం, చండాలంగా ఉంది, ఇంకా ఏదో తింటున్నాం అంతే. అలా అస్సలేం బాగాలేదు, అసలు ఎందుకు ఇలాంటి హోటల్కి వచ్చామా అని అనిపించింది. ఈసారి ఇలా తోటల్లో డాబాలు చూసి బోల్తా పడకూడదని కూడా అనిపించింది. చూసారు కదా ఎంత బాగున్నాయో మామిడి చెట్ల కింద కూర్చొని తినడం అనేది చాలా బాగుంది, చాలా బాగున్న ఫీలింగ్ అన్నమాట. ఫుడ్ కనుక బాగుండుంటే ఇంకా బాగుండేది.
తర్వాత మనం ముగ్గులు చూసేద్దాం ఎంత బాగున్నాయో. ఈ ముగ్గులన్నీ నాకైతే భలే నచ్చేసాయి, అందువల్ల మీకు కూడా షేర్ చేస్తున్నాను. బాగున్న ముగ్గులన్నీ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు నత్త గుల్ల చూసారా, మన ఇంట్లో పైకి ఎక్కి వచ్చేస్తూ ఉంది, కానీ టచ్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఎలా వెళ్ళిపోతుందో ఒక్కసారి చూడండి, చూసారా లోపలికి వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పుడు మనం ఆ షెల్ని చూడొచ్చు, చూసారా మనం టచ్ చేసామో సరే లోపలికి వెళ్ళిపోతుంది, మనల్ని ఏం చేసేస్తారో అనుకుంటూ అది. బాబుని చూసారా ఎంత జాగ్రత్తగా దిగుతున్నాడో చూడండి, ఎక్కడ పడిపోతామో అని చెప్పి చాలా జాగ్రత్తగా దిగుతున్నాడు. చూసారా పిల్లలు చిన్నప్పుడే ఎంత తెలివిగా ఉంటారో చూడండి. తర్వాత మనం చూసేద్దాం చేతులకి మెహందీ ఎలా వేస్తుందో ఈ పాప. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ డే.